నెక్స్ట్ ద ప్రెషర్ ఫ్లో లేదా మాస్ ఫ్లో హైపోథెసిస్. హలో కార్తిక్, ఇప్పుడు ఫ్లోయం ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ఫ్లోయము ఎలా ఫుడ్ని తీసుకుంటుంది అని చూసాం. ఇప్పుడు ఫ్లోయము సోర్స్ నుంచి ఫుడ్ తీసుకుంటుంది. దాంట్లో ఫ్లోయంలో ఏముంటుంది అని చూసాం, వాటర్ ఉంటుంది, సుక్రోజ్ ఉంటుంది, దాని తర్వాత హార్మోన్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్లోయం శాప్. సో ఇప్పుడు ఈ ఫ్లోయం శాప్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలా బై డైరెక్షనల్గా కింద నుంచి పైకి పై కిందకి ఎలా వెళ్తుంది. సో ద యాక్సెప్టెడ్ మెకానిజం ఏంటంటే, ఇప్పటిదాకా యూజ్ ఇట్ ఫర్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ షుగర్స్ ఫ్రమ్ సోర్స్ టు సింక్. వి కాల్ దిస్ అస్ ప్రెషర్ ఫ్లో హైపోథెసిస్. అదే జైలంకి అయితే బల్క్ ఫ్లో, అది బల్క్ ఫ్లో, ఇది ప్రెషర్ ఫ్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రెషర్ ఫ్లో లేదా మాస్ ఫ్లో, అదైతే బల్క్ ఫ్లో. సో యాజ్ ద గ్లూకోజ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద సోర్స్, ఈ గ్లూకోజ్ని సోర్స్ ప్రిపేర్ చేస్తుంది ఎలా, ఫోటోసిన్థసిస్ ద్వారా. దాన్ని సుక్రోజ్గా కన్వర్ట్ చేస్తుంది, విచ్ ఈస్ అ డైసాక్రైడ్. మళ్ళీ చెప్తున్నాను, సుక్రోజ్ ఈజ్ అ డైసాక్రైడ్. సుక్రోజ్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కానీ ప్రొడక్షన్ మాత్రం గ్లూకోజ్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ సుక్రోజ్గా మారుతుంది. సో ఆ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కలిసి సుక్రోజ్ అవుతాయి. సో ద షుగర్ ఈస్ దెన్ మూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ టు ద కంపానియన్ సెల్స్ అండ్ దెన్ ఇన్ టు ద లివింగ్ ఫ్లోయం సీడ్ ట్యూబ్ సెల్స్. ఫస్ట్ కంపానియన్ సెల్స్కి వెళ్ళి అక్కడ నుంచి లివింగ్ ఫ్లోయం సీడ్ ట్యూబ్ సెల్స్ ద్వారా మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. సో విచ్ ఈస్ నాట్ ఎ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో ద ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ఎట్ ద సోర్స్ ప్రొడ్యూసెస్ ఇన్ హైపర్టోనిక్ కండిషన్ ఇన్ ద ఫ్లోయం. ఈ లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫ్లోయము హైపర్టోనిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి హైపర్టోనిక్ నుంచి హైపోటోనిక్కి, హైపర్టోనిక్ నుంచి హైపోటోనిక్కి వెళ్ళాలంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. సో వాటర్ ఇన్ ద అడ్జసెంట్ జైలం మూవ్స్ ఇన్ టు ద ఫ్లోయం. సో అడ్జసెంట్ జైలం నుంచి ఫ్లోయంకి వాటర్ వస్తుంది ఇప్పుడు ఆస్మోసిస్ ద్వారా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వాటరు ఈ సుక్రోజ్ కలవడం వల్ల ఒక ఆస్మోటిక్, సారీ ఇక్కడ చూడండి, యాజ్ ఆస్మోటిక్ ప్రెషర్ బిల్డప్ ఇన్ ద ఫ్లోయం సాప్ విల్ మూవ్ టు ద ఏరియాస్ ఆఫ్ లోవర్ ప్రెషర్. సో ఇప్పుడు జైలంలో ప్రెషర్ ఎక్కువ ఉంది, ఫ్లోయంలో ప్రెషర్ తక్కువ ఉంది. ఇప్పుడు ఆస్మోసిస్ ద్వారా వాటర్ అనేది జైలం నుంచి ఫ్లోయంకి వచ్చింది. సో ఎట్ ద సింక్ ఆస్మోటిక్ ప్రెషర్ మస్ట్ బి రెడ్యూస్డ్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోయంలో ప్రెషర్ పెంచాం, జైలం నుంచి తీసుకొచ్చిన వాటర్ని ఫ్లోయంకి పంపించడం వల్ల ఫ్లోయంలో ప్రెషర్ పెంచాం. ఇప్పుడు సోర్స్ దగ్గర లోడ్ చేసేసాం ఇలాగా. సో సోర్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంది. సింక్ దగ్గర ఏంటి, ఆబ్వియస్లీ ఆస్మోటిక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్కి ఫ్లోయం వెళ్తాం. సో అదే ప్రెషర్ ట్రాన్స్పోర్ట్ అనమాట, ప్రెషర్ మూమెంట్ లేదా మాస్ మూమెంట్. అగైన్ ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నెసెసరీ, కానీ దీంతో పాటు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే సుక్రోజ్ని మూవ్ చేయడానికి, టు మూవ్ ద సుక్రోజ్ అవుట్ ఆఫ్ ద ఫ్లోయం సాప్ ఇన్ టు ద సెల్స్. ఎందుకంటే ఇక్కడ ఫ్లోయం అంతా లివింగ్ కదా, జైలం అయితే నాన్ లివింగ్, సన్నకి జల్లెడ లాంటి ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఫ్లోయం అలా కాదు, ప్రతి లివింగ్ సెల్ని దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా జరగాలి. సో విచ్ విల్ యూస్ ద షుగర్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ, స్టార్చ్ ఆర్ సెల్యులోస్. యాజ్ ద షుగర్స్ ఆర్ రిమూవ్, సో ద ఆస్మోటిక్ ప్రెషర్ డిక్రీసెస్. సో మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్ తగ్గిపోతుంది అండ్ ద వాటర్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద ఫ్లోయం. సో ఫైనల్గా సింక్ దగ్గరకు వచ్చేసరికి షుగర్స్ని వాడుకుంటుంది, వాడుకున్న తర్వాత ఆబ్వియస్లీ కింద ఆస్మోటిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి మళ్ళీ వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో టు సమ్మరైజ్ ద మూమెంట్ ఆఫ్ షుగర్స్ ఇన్ ద ఫ్లోయం బిగిన్స్ ఎట్ ద సోర్స్ వేర్ ద షుగర్ ఈస్ లోడెడ్. సో షుగర్ ఎక్కడైతే లోడ్ చేస్తామో అది సోర్స్ దగ్గర నుంచి షుగర్ని లోడ్ చేస్తాం అండ్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు సీవ్ ట్యూబ్. లోడింగ్ ఆఫ్ ద ఫ్లోయం సెట్స్ అప్ ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్. సో ఈ లోడ్ చేయడం వల్ల వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఇక్కడ హైపర్టోనిక్ స్టేజ్ క్రియేట్ చేస్తాం. కాబట్టి హైపోటోనిక్ నుంచి, జైలం అనే హైపోటోనిక్ నుంచి ఫ్లోయం అనే హైపర్టోనిక్కి వాటర్ వెళ్తుంది. సో అప్పుడే అది ఏం ఫెసిలిటేట్ చేస్తుంది అంటే మాస్ మూమెంట్ ఇన్ ద ఫ్లోయింగ్ని ఫెసిలిటేట్ చేస్తుంది.
ఈ షుగర్ తో పాటు వాటర్ వెళ్ళింది కాబట్టి బల్క్ గా ఇలా ఫ్లో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్లోయం టిష్యూస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సీవ్ ట్యూబ్ సెల్స్. సో సీవ్ ట్యూబ్ సెల్స్ ఎలా ఉంటాయంటే లాంగ్ కాలమ్స్ ని ఫామ్ చేస్తుంది. లాంగ్ కాలమ్స్ లో హోల్స్ ఉంటాయి వాటి ఎండ్ వాల్స్ లో, దాన్ని సీవ్ ప్లేట్స్ అంటారు. సో సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ పాస్ త్రూ ద హోల్స్ ఇన్ ద సీవ్ ప్లేట్స్, సో ఫార్మింగ్ ఏ కంటిన్యూస్ ఫిలమెంట్ యాజ్ ద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఇన్ ద సీవ్ ట్యూబ్స్ ఆఫ్ ద ఫ్లోయం విల్ గెట్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజ్ అవుతూ వెళ్తే ఆ ప్రెషర్, సో ప్రెషర్ ఫ్లో బిగిన్ అండ్ ద సాప్ మూవ్ త్రూ ద ఫ్లోయం. సాప్ అనేది అలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. అదే సైలంకి అయితే క్యాపిల్లరీ మూమెంట్ అని చెప్పి, ఫ్లోయంకి అయితే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ద్వారా ఈ సీవ్ ప్లేట్స్ లోపల నుంచి వెళ్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. మీన్ వైల్ ఎట్ ద సింక్, సింక్ దగ్గర ఎట్లా ఏం జరుగుతుందంటే ఇన్కమింగ్ షుగర్స్ ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ద ఫ్లోయం. సో ఇన్కమింగ్ షుగర్స్ని తీసుకొని సో ఫ్లోయం ద్వారా బయట, ఫ్లోయం నుంచి బయటకు తీసేసాం ఇన్కమింగ్ షుగర్ని సింక్ దగ్గర, అండ్ రిమూవ్ యాజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్గా తీసేసాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఒకటి, సెల్యులోస్ ఒకటి. అంటే దాన్ని ఫైనల్గా స్టార్చ్ కానీ లేదా సెల్యులోస్ కానీ కన్వర్ట్ చేసేసాం సింక్ దగ్గర. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం సుక్రోజ్గా జరగదు, ప్రొడక్షన్ గ్లూకోజ్గా జరగదు. ఫైనల్గా సింక్ దగ్గరకు వచ్చేసరికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లాంట్లో ఉండే మెయిన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఏంటి? సెల్యులోజ్ ఒకటి లేదా స్టార్చ్. సో ద లాస్ ఆఫ్ సెల్యూట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హై వాటర్ పొటెన్షియల్ ఇన్ ద ఫ్లోయం ద వాటర్ ప్రాసెస్ అవుతుంది. సో ఇలా సొల్యూట్ అనేది మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి, స్టేబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ మళ్ళీ జైలంకి వెళ్ళిపోద్ది వెనక్కి, రిటర్నింగ్ ఈవెన్చువల్లీ టు ద జైలం. సో దీనికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు, వి కాల్ దట్ యాజ్ గ్రిడ్లింగ్. సో వాజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద టిష్యూస్ త్రూ విచ్ ద ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్, ఎలా ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అయింది అని. ఆన్ ద ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ ఎ రింగ్ ఆఫ్ బార్క్ అండ్ ద డెప్త్ ఆఫ్ ద ఫ్లోయం లేయర్, ఒక బార్క్ లేయర్ని కట్ చేసుకుంటూ వెళ్ళి ఫ్లోయం దాకా కట్ చేశారు. సో ఆ లేయర్ని కేర్ఫుల్గా రిమూవ్ చేసేస్తే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ద పోర్షన్ ఆఫ్ ద బార్క్ ఈస్ అబౌవ్ ద రింగ్ ఆన్ ద స్టెమ్ బికమ్స్ ఫోలన్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్. కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్లోయం దగ్గర పోర్షన్ మాత్రం బల్జ్ అయిందన్నమాట. సో ది సింపుల్ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ ఫ్లోయం ఇస్ ద టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద ఫుడ్. దీనివల్ల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫ్లోయమే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్ అని అర్థమైంది. సో అండ్ ద ట్రాన్స్పోర్ట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ డైరెక్షన్, దట్ ఈస్ టువర్డ్స్ ద రూట్. టువర్డ్స్ ద రూట్స్కి ట్రాన్స్పోర్ట్ అయింది. సో దిస్ ఎక్స్పెరిమెంట్ కెన్ బి పర్ఫార్మ్ బై యూ ఆల్సో. మనం కూడా చేయొచ్చు. మనం మామూలుగా ఒక చెట్టును సెలెక్ట్ చేసుకోండి, బార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్లోయం థిక్నెస్ వరకు కట్ చేసి తీసేస్తే కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ ఫ్లోయం మాత్రం బల్జే ఉంటుంది. ఎందుకు అంటే ఫుడ్ అనేది దాని ద్వారా ట్రాన్స్పోర్టే అక్కడ దాకా ఆగిపోయింది కాబట్టి ఫుడ్ని కిందకు తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే మనం ఫ్లోయం కట్ చేసేసాం కాబట్టి ఆ పార్ట్లో. అదే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్, కిందకు తీసుకెళ్ళకుండా అక్కడే ఫుడ్ స్టోర్ అయ్యి బల్జే వచ్చేసింది. ఇలా చెప్పారు. ఈ పిక్చర్ మాత్రం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టిప్ ఆఫ్ ద స్టెమ్, ఇది గ్రోయింగ్ పార్ట్. తర్వాత ఇది లీఫ్, ఇక్కడ లీఫ్ వచ్చి సోర్స్ అనమాట. సో ఇది సీవ్ ట్యూబ్ సెల్స్. సీవ్ ట్యూబ్ సెల్స్కి ఏంటంటే ఈ ప్రతి ఎండ్ దగ్గర జల్లెడ లాంటి సీవ్ ప్లేట్ ఉంటుంది. ఇది సోర్స్. సోర్స్ దగ్గర నుంచి షుగర్స్ లోడ్ చేస్తాం. షుగర్స్ లోడ్ చేసిన తర్వాత జైలం నుంచి ప్రెషర్ గ్రేడియంట్ ద్వారా వాటర్ అనేది జైలం నుంచి ఈ లోపలికి వెళ్తుంది. సో జైలం నుంచి లోపలికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మాస్ ఫ్లోని ప్రమోట్ చేస్తుంది. సో ఈ మాస్గా ఫుడ్ అనేది ఈ సెల్ నుంచి ఈ సెల్కి, ఈ సెల్ నుంచి ఈ సెల్కి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఫైనల్గా సింక్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది వచ్చి బైడైరెక్షనల్ కాబట్టి ఒకటి ఇలా వెళ్ళచ్చు లేదా ఇలా వెళ్ళి రూట్స్ దగ్గరికి వెళ్ళచ్చు, గ్రోయింగ్ బడ్స్ దగ్గరికి వెళ్ళచ్చు, రూట్స్ దగ్గరికి వెళ్ళచ్చు. ఒకసారి ఇక్కడ చూస్తే షుగర్ సొల్యూషన్ ఫ్లోస్ టు ద రీజన్స్ ఆఫ్ లో టర్గార్ ప్రెషర్. ఎక్కడైతే లో టర్గార్ ప్రెషర్ ఉందో ఆ రీజన్స్కి వెళ్తుంది. సో నెక్స్ట్ షుగర్ లీవ్స్ ద సీవ్ ట్యూబ్ సెల్స్ ఫర్ మెటబాలిజం అండ్ స్టోరేజ్. వాటర్ ఫ్లోస్ బై ఆస్మోసిస్, మళ్ళీ వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది.
సో హయ్యర్ టర్గార్ ప్రెషర్ నుంచి లోవర్ టర్గార్ ప్రెషర్ గుండా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో మనం మామూలుగా ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే ఒక స్టెమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కట్ చేస్తూ ఈ ఫ్లోయం దాకా కట్ చేసేసారు. కట్ చేసి ఈ పార్ట్ తీసేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫుడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడే డిపాజిట్ చేసేసింది. డిపాజిట్ చేసి పర్టికులర్ పార్ట్ మాత్రం బల్జ్ అయిపోయింది ఇక్కడ. దాని ద్వారా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫ్లోయమే ఫుడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, జైలం కాదు అని ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అయిందన్నమాట. ఇది జైలం అండ్ ఫ్లోయం ట్రాన్స్పోర్టెడ్ ప్లాంట్స్. అర్థమైందా? చాప్టర్ అయిపోయింది. Yes, ma'am. And Karthik? ఈరోజు మీరు ఒక పని చేయండి, ఇది మొత్తం చదవడానికి హార్డ్లీ ఒక 2 అవర్స్ పట్టదు అది మాత్రం చెప్తాను. ఒక 4 అయింది కదా టైం, ఒక 6కి స్టార్ట్ చేయండి. 6 to 8 కూర్చోండి, లైన్ బై లైన్ ఒకసారి చదివి మీరు అర్థం చేసుకోండి. సో 8కి బుక్ క్లోజ్ చేసేయండి, ఇంకా రెస్ట్ తీసుకోండి, ఇంకేం టచ్ చేయద్దు. లేదా మీకు వేరే సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అది ప్లాన్ చేసుకోండి. నైట్ ఒక 10 ఆ టైంలో, 10 to 12 ఆ టైంలో ఈ క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలరు. మ్యాక్సిమం నాకు తెలిసి 10 out of 6 ఆన్సర్ చేయగలరు. ట్రై చేయండి కావాలంటే. మీకు చాలా ఈరోజు చూసారు కాబట్టి మీరు ఊహించుకుంటూ చదివేసేయండి ఒకసారి. ఓకే, ఇలా వెళ్తుంది. మీకు ప్రతి పాయింట్కి ఒక మీనింగ్ తెలిసిపోయింది కదా, జైలం ఎలా వెళ్తుంది, ఫ్లోయం ఎలా వెళ్తుంది, దాని డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక 2 అవర్స్ లైన్ బై లైన్ చదివేసి 2 అవర్స్ పట్టదు, అంతకుమించి పట్టదు టైం. దాని తర్వాత 2 అవర్స్ తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చేసేయండి, వెంటనే తీయొద్దు. దాంతో ప్రశాంతంగా కూర్చొని అంటే మీరు గూగుల్లో టైప్ చేసినా వస్తుంది ప్లాంట్ ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ నీట్ క్వశ్చన్స్ అని. ఒకసారి 50 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేయండి. మీకు నా టాపిక్ అర్థమైంది అన్న ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. యాక్చువల్లీ మనం ఒక 4 డేస్ నుంచి చెప్తున్నాం కదా టాపిక్, మీకంటూ ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కావాలి. నాకు టాపిక్ అర్థమైంది, ఓకే నేను టాపిక్ మీద క్వశ్చన్ చేయగలను. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కానీ మీకు డామ్ ష్యూర్ మీకు టాపిక్ మీద గ్రిప్ వస్తుంది ఇంత చేస్తే. ఒకసారి చెప్తున్నా, ఏది అయితే సింగిల్ స్ట్రెచ్లో రాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం ఈజీగా అయిపోతుంది మీకు. ఈవెన్ ఎగ్జామ్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేస్తూ అది రైట్ అన్న ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. అందుకని చెప్తున్నా, ఈరోజు చేస్తారు కదా? ఓకే మ్యామ్. చెప్పండి. మ్యామ్ నేను ఎస్టర్డే కొంచెం క్లాస్ స్పీకర్స్ వర్క్ చేయలేదు, క్లాస్ అంతా ఉండేది. నేను ఒకసారి చదివి డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను. పర్లేదు కాదు, పర్లేదు జ్యోతి, కాల్ చేయండి. 12 దాకా నేను మేల్కొనే ఉంటాను. ఓకే, కాల్ చేసి చెప్తున్నాను. ఏదైనా డౌట్ కార్తీక్, ఓకేనా? మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకేనా? సరే, రేపు ఒకసారి ఏదన్నా మీకు చాప్టర్స్ బాగా తెలిసిన చాప్టర్స్లో క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి నార్మల్గా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు మీకు ఏదన్నా చదువుకో బయాలజీ పార్ట్ వరకు. మ్యామ్, బయాలజీలో మీకు ఏదన్నా చాప్టర్, ఒక చాప్టర్ కాదు ఒక యూనిట్లోనే, ఒక టోటల్ ఎంటైర్ ఒక యూనిట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే మ్యామ్. మండే మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటాను. ఓకే మ్యామ్. బై కార్తిక్. బై మ్యామ్. థ్యాంక్స్. బై బై మ్యామ్.